హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్. మనం మన నిజామాబాద్ బిడ్డ, మన తెలంగాణ బిడ్డ ఈరోజు బాక్సింగ్ కాంపిటీషన్లో గుతకాలు సాధిస్తారన్న ఒక గొప్ప విషయంగా తెలంగాణ రాష్ట్రానికి ఖ్యాతి తీసుకొచ్చే విధంగా ఈరోజు హుసామీద్దీన్ గారు మన ముందుకి రాబోతున్నారు. జనరల్గా అందరిలాగానే కాకుండా ఎక్కడ నేర్చుకున్నావు ఏంటి అలా కాకుండా ఆయనకి ఏమి ఇష్టము, ఆయన ఇంటి ఆయన ఫన్ టైమ్స్ ఏంటి, ఆయన ఫ్రెండ్స్ ఎవరు, ఆయన చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉండేది, ఆయనకు ఇలాంటి ఇంకా ముందు ముందు ఏం సాధించాలనుకుంటున్నాడు, అవన్నీ విషయాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. రైట్, నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, హుసాముద్దీన్ బ్రౌన్ మెడల్ బాక్సింగ్లో బ్రౌన్ మెడల్ సాధించి మనతో పాటు ఉన్నారు. హాయ్ హుసాముద్దీన్. హాయ్ సార్, హౌ ఆర్ యూ? సార్ హౌస్లో సతీష్ అని పిలువు, కాల్ మీ సతీష్. ఏంటి సంగతులు, ఎలా ఉన్నారు? బాగున్నాను. బాగుందా? ఎట్లుంది బ్రౌన్ మెడల్ వచ్చిన తర్వాత ఎయిట్ క్వశ్చన్, ఇంకా ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫుల్ ఖుషా? ఖుషి, కానీ ఇంత ఇప్పుడు వచ్చిన వరకు నేను నిజామాబాద్ కి వెళ్ళేది, ఇంకా వెళ్ళేదా? వెళ్ళేది, ఇక్కడనే ఉన్నాను. ఓన్లీ కాల్స్, ఫోన్ కాల్స్. ఇప్పుడు ఎలా ఉండబోతుంది మరి నిజామాబాద్ వెళ్తే? నిజామాబాద్ వెళ్తే మంచి ఫెసిలిటేట్ చేస్తారు, చాలా హ్యాపీ ఉంటారు అందరు అక్కడ, చాలా వెయిటింగ్ అక్కడ. ఇప్పుడు తెలంగాణ నుంచి ఎంత మంది బాక్సర్స్ ఉన్నారు ఇప్పుడు మీలాగా, ఎంత మంది వెళ్ళారు? నేను నిఖత్ జరిన్ ఇద్దరు. నిఖత్ జరిన్ ఇద్దరు మెడల్ సంపాదించుకుని వచ్చేసారు. అవును సార్. సో ఎట్లా ఫీల్? మొత్తం ప్రౌడ్ ఆఫ్ ఫీల్ ఈ రోజు రాష్ట్రమంతా కూడా, తెలంగాణ రాష్ట్రమంతా కూడా ప్రౌడ్ ఆఫ్ ఫీల్ అవుతుంది. ఆఫ్ కోర్స్, అంటే ఇంకా మీరు ఇంకా ఏం సార్, అంటే మీరిద్దరు నిఖత్ జరిన్ అండ్ మీరిద్దరు ఫ్రెండ్సా? ఎట్లా? నా ఫ్రెండ్సే సార్. ఎక్కడ ఒకటే దగ్గర నేర్చుకున్నారా, అంటే ఎక్కడ కలుస్తారు? ఫస్ట్ నిజామాబాద్, ఆమె నిజామాబాద్ నేర్చుకుంది, తర్వాత వాళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. ఓకే. అంటే నేను కూడా మరి ఆర్మీకి వెళ్ళిపోయాను, ఆర్మీలో ఉన్నాను నేను. ఇప్పుడు ఆర్మీలో ఉన్నాను? ఆర్మీలో ఉన్నాను. జాబ్? జాబ్, ఆర్మీలో జాబ్. మళ్ళీ ఎప్పుడు వెళ్తారు ఆర్మీ? నేను మళ్ళీ 31st కి వెళ్ళిపోతున్నాను. 31st కి వెళ్ళిపోతున్నాను. ఓహో, గ్రేట్. మళ్ళీ అంటే ఇప్పుడు ఈ కేవలం దీనికోసం వచ్చారా? దీనికోసం వచ్చాను. పర్మిషన్ ఇచ్చారు? పర్మిషన్ ఇచ్చారు. ఓకే. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు మీరు ఇక్కడ? వాళ్ళు కూడా చాలా ప్రౌడ్ ఫీల్ అవుతారు. ఒక సోల్జర్ మళ్ళీ ఒక అక్కడ కూడా ఇక్కడ కూడా మంచి పేరు తీస్తున్నానని వాళ్ళు కూడా చాలా ప్రౌడ్ ఫీల్ అవుతారు. గ్రేట్. అంటే ఎక్కడ బాక్సింగ్ ఎక్కడ, అంటే మీరు ఎక్కడ, ఏ నేటివ్ ప్లేస్ అండి? నిజామాబాద్. నిజామాబాద్ లో పులాంగ్ అని నేటివ్ ప్లేస్ మాది. ఓకే. విలేజ్ అది, అందులో లోకలేనా? లోకలే, లోకలే సార్. లోకలే పులాంగ్, అది కలెక్టర్ గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేస్తాను. అందరూ అంటే బాక్సింగ్ ఏ నేర్చుకోవాలని ఎందుకు అనుకున్నావు? ఆర్మీకి వెళ్ళే వాళ్ళు అంటే ఇప్పుడు అంటే బాక్సింగ్ నేర్చుకోవడం వల్ల ఆర్మీలో అవకాశం వస్తుంది అనుకున్నావా, లేక డిపార్ట్మెంట్ లేదని అవకాశం వస్తుంది? ఫస్ట్ బాక్సింగ్, ఫస్ట్ నేను జిమ్నాస్టిక్ నేర్చుకున్నాను. ఫస్ట్ జిమ్నాస్టిక్ లో ఉన్నాను. ఓకే. తర్వాత కోచ్ లేదని మళ్ళీ, యాక్చువల్లీ మా ఫ్యామిలీయే బాక్సింగ్ బ్యాక్గ్రౌండ్, మా నాన్న కోచ్. గ్రేట్. మీ కోచ్ మీ నాన్న? మీ నాన్న. మా నాన్న ఎక్సలెంట్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కోచ్ అని మా అన్నయ్య వాళ్ళు చేస్తున్నప్పుడు చూసాను, అంటే ఫైటింగ్ గేమ్ అని మళ్ళీ బాక్సింగ్ వచ్చేసాను. తర్వాత అంటే ఎలా అనిపించింది, అంటే ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు క్రికెట్ వైపుకు వెళ్తుంటారు, కొంతమంది షటిల్ నేర్చుకుందాం, టెన్నిస్ ప్లేయర్ అవుదాం అన్నప్పుడు బాక్సింగ్ నేర్చుకోవాలనేది నాన్నని చూసి ఇన్స్పైర్ అయ్యారా, లేక ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? లేదు, మా అన్నయ్యలు చూసి ఇన్స్పైర్ అయ్యాను. ఎందుకంటే వాళ్ళు గెలిచి వచ్చిన తర్వాత వాళ్ళు పేపర్లో ఫోటోలు చూసి అందరూ మంచి రెస్పెక్ట్ ఇస్తారు అందరికి. అప్పుడు చూసి మంచి బాక్సింగ్ చేసుకోవాలి, ఒక ఫైటింగ్ గేమ్. ఎందుకంటే అప్పుడు బాక్సింగ్ అంటే ఫైటింగ్ అంటే అందరికీ ఇష్టమే కదా. చిన్నప్పుడు ఫైట్ చేయాలి చూసి నా కూడా జోష్ వస్తుంది అని అప్పుడు అందుకే జాయిన్ అయిపోయాను. ఓకే, సూపర్. అంటే ఏంటి ఇప్పుడు ఇప్పుడు కాలేజ్ మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను అది ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ నడుస్తుంది. నడుస్తుంది. కాలేజ్ లో ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ తిరగడం సరదా మూవీస్ ఇవన్నీ ఉంటాయి కదా? నాది మ్యారేజ్, ఆల్రెడీ నేను మ్యారీడ్. మ్యారీడ్? నాది ఇప్పుడు నేను ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్ కోసం అక్కడ మాది బెల్ఫాస్ట్ ఎయిర్లైన్ లో ట్రైనింగ్ అవుతుంది. అప్పుడు నాకు పాప పుట్టింది 22nd. అప్పుడు నేను చాలా హ్యాపీ. అప్పుడు నేను అక్కడ మళ్ళీ పాప ఇంకా కామన్ గేమ్స్ మంచి అదృష్టం వచ్చింది నాకు, అంటే పాపతో కలిసి వచ్చింది. లక్ష్మీదేవి, లక్ష్మీదేవి. నేను అదే మళ్ళీ నేను కూడా పాజిటివ్ అనుకున్నా, లక్ష్మి వచ్చింది ఇంకా దీంట్లో కూడా బాగుతుంది అని. సో పాపడం వల్ల మీకు మంచి జరుగుతుంది. మంచి జరుగుతుంది. ఎక్సలెంట్, సూపర్. ఇప్పుడున్న జనరేషన్ కూడా అందరూ కూడా అమ్మాయిలే కావాలని చెప్పి అప్పుడున్న ఏదో పాత జమానలే అదంతా పోయింది, కానీ ఇప్పుడైతే అందరూ ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టింది మాకు మంచి జరుగుతుంది అని ఒక ఆశతో కరెక్ట్ అందరు చూస్తున్నారు, మొక్కుతున్నారు. ఆడపిల్ల పుట్టినా కూడా చాలా గర్వంగా ఇంట్లో కూడా ఆహ్వానిస్తున్న రోజులు కూడా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడున్న జనరేషన్లో. సరే, ఇప్పుడు నెక్స్ట్ అంటే మీరు ఏం అవుదాం అనుకుంటున్నారు, ఏంటి మీ ఏమ్ ఏంటి? ఇప్పుడు ఆర్మీలో జాయిన్ అయిపోయారు, జాబ్ చేస్తున్నారు, ఇప్పుడు అందులోనే కొనసాగుతుంటారా, మళ్ళీ ఇంకా ఇటు స్పోర్ట్స్ రంగంలో ఇంకా ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి? నేను స్పోర్ట్స్ ఉన్నాను, కానీ ఇప్పుడు నాది ఏమంటే ఇప్పుడు ఇప్పుడు అంటే ప్రెసెంట్ ఏషియన్ గేమ్స్ ఉంది, వరల్డ్ ఛాంపియన్షిప్ ఉంది. మెయిన్ ఏమంటే నాది ప్యారిస్ ఒలింపిక్. ఓకే. మెయిన్ ఏం అదే నాది.
ఇప్పుడు మరి అక్టోబర్లో కూడా ఏషియన్ ఛాంపియన్షిప్ ఉంది, దానికి మళ్ళీ ప్రిపేర్ అవుతున్నాను. ఓకే, ఒక బాక్సర్ అవ్వడానికి తీసుకోవాల్సిన డైట్ ఏంటి? డైట్ మెయిన్ అయితే బాక్సింగ్లో వెయిట్ కంట్రోల్, వెయిట్ ఉంటుంది మెయిన్. వెయిట్ మెయింటైన్ చేస్తే మీ పర్ఫార్మెన్స్ కూడా అలాగే వస్తుంది. అయితే డైట్కి చాలా ఇంపార్టెన్స్ ఇప్పుడు బాక్సింగ్లో. అంటే అంటే న్యూట్రిషన్ ఏ డైట్ ఇస్తే ఆ డైట్కి మెయింటైన్ చేస్తేనే బాక్సింగ్లో పర్ఫార్మెన్స్ వస్తుంది. ఎందుకంటే వెయిట్ ఒకేసారి తగ్గిస్తే మళ్ళీ బాడీ అప్పుడు మరి డ్రింక్ మీద అంటే స్లో అయిపోతుంది. లైట్ ఫుడ్ తీసుకుంటారు. మేము కాంపిటీషన్ ముందు లైట్ ఫుడ్ సాదా లిక్విడ్ ఎక్కువ తీసుకుంటాం. ఫుడ్ అయితే హెవీ ఫుడ్ ఎక్కువ తినాం. అయితే స్ట్రీట్ ఫుడ్స్ అన్ని పక్క వాళ్ళని మీ ఫ్రెండ్స్ ని చూస్తే అనిపిస్తుందా అరే పానీపూరి తిందాం లేదా అరే ఫ్రైడ్ రైస్ తిందాం అరే అది తిందాం ఇది తిందాం అంటారు కదా బయటకు వెళ్ళినప్పుడు, అది అప్పుడు మీరు అరే నేను తినొద్దు నేను కంట్రోల్ చేసుకోవాలని ఒక ఫీలింగ్? అదే 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 కదా సార్, అప్పుడు మనసుకి లాగుతుంటది కానీ ఒక ఏముంది అని అది ఆటోమేటిక్ ఇది అయిపోతుంది, కంట్రోల్ అయిపోతుంది. సో ఏం గురించి ఏం తినకుండా ఉండాలని ఇలా ఐస్ క్రీమ్స్ ఇప్పుడు ఫంక్షన్స్ కెళ్ళి ఇప్పుడు మీ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అన్ని హాలీ మూవీ అవి అన్ని ఉండి ఉంటాయి కదా, కరెక్ట్ తింటుంటారా ఇలా దూరం ఉంటారా? దూరం ఉంటాను సార్, ఆఫ్ టైంలో తింటాను. లేకపోతే ఇప్పుడు నాకు 10 డేస్ గ్యాప్ ఉంది కదా, ఈ టైంలో ఇప్పుడు ఫ్రెండ్స్ అన్ని తింటాను. అంటే ఆట పెట్టిస్తుంటారా మిమ్మల్ని, అరే తింటావా తింటావా నువ్వు తినవు కదా అని చెప్పేసి? అది నేను కొంచెం తింటే ఏ ఇప్పుడు వెయిట్ కంట్రోల్ లేదు కదా తిని తిన్నా అని ఫ్రెండ్స్ అంటారు. అంటే ఇంకా ఇప్పుడు మీరు తెలంగాణ రాష్ట్రానికి రియల్గా ఒక పేరు తీసుకొచ్చారు ఒక బాక్సర్గా, అందరు కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. ఇంకా మరి ఇంకా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఇంకా పిల్లలకి ఎలా ఎంతమంది వచ్చే అవకాశాలు ఉంటాయి? బాక్సింగ్ నేర్చుకునే అవకాశం ఉందా? మీరు కూడా ట్రైనింగ్ ఇచ్చే అవకాశం ఉందా? మీకు ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? నిజామాబాద్లో అంటే ఒక కలెక్టివ్ గ్రౌండ్ ఉంది, అక్కడే అందరూ స్పోర్ట్స్ మెయిన్. అంటే నిజామాబాద్లో ఒకే ఒక గ్రౌండ్ ఉంది, దాంట్లోనే అన్ని గేమ్స్ ఉన్నాయి. మళ్ళీ ఇంకా ఆ గ్రౌండ్లోనే ఇంకా పర్ఫార్మెన్స్ వస్తుంది, ఇప్పుడు ఇంకా పేరు వస్తుంది తెలంగాణ. ఇంకా ఫెసిలిటీ ఉంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు సాయి చాలా బాగా చేస్తుంది, లైక్ పిల్లలకి స్కాలర్షిప్స్ అండ్ మంచి ప్లేయర్స్కి మంత్లీ మంత్లీ స్కాలర్షిప్ ఇస్తారు ఇస్తుంది, అది బాగుంది. దాంట్లో మళ్ళీ ఇప్పుడు నేను కొత్త జనరేషన్ చెప్తాను, స్పోర్ట్స్లో కూడా ఇంట్రెస్ట్ కంటిన్యూ చేస్తేనే కొంత పిల్లలు ఒక 1 ఇయర్ వరకు చేస్తారు, మళ్ళీ పర్ఫార్మెన్స్ రావట్లేదు అని వదిలేస్తారు. కానీ బాక్సింగ్ కానీ ఏదైనా స్పోర్ట్స్ కానీ టైం పడుతుంది, స్ట్రగల్ ఏదైనా కానీ స్ట్రగల్ పడుతుంది, స్ట్రగల్ చేయాలి, తర్వాత పర్ఫార్మెన్స్ వస్తుంది. కష్టపడాలి, ఒకటే రోజులు అవ్వాలంటే అవ్వదు కదా, కరెక్ట్. అందులో మళ్ళీ ముఖ్యంగా స్పోర్ట్స్ అంటే కొంత హార్డ్ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి, కొంత డ్యూరేషన్ ఉంటుంది. ఒకసారి ఫెయిల్ అయినా సరే, మరి ఇందులో తీసుకుంటే మీరు ఎప్పుడైనా స్పోర్ట్స్ అంటే బాక్సింగ్లో కాంపిటీషన్కి వెళ్ళి మీరు ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి, అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అప్పుడు చాలా నర్వస్ ఫీల్ అవుతాను, కానీ ఫ్రెండ్స్ కూడా నాది ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంది, ఎందుకంటే వాళ్ళు కూడా స్పోర్ట్స్ ఫీల్డే. అందుకే మెయిన్ అయితే నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా, ఫ్యామిలీ స్పోర్ట్స్ మెన్, స్పోర్ట్స్ ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేస్తుంది, నాకు మోటివేట్ చేస్తుంది. దానివల్ల నాకు ఇంకా ఇది అయిపోయింది కదా పాస్ట్ పాస్ మళ్ళీ ఇంకా ఫ్యూచర్లో మళ్ళీ కొత్తగా ముందుకెళ్ళి మళ్ళీ ఇంకా బాగా చేయాలా అని. ఇప్పుడు ఈ రోజు అంటే ఇప్పుడు అక్కడ మనం బ్రౌన్ మెడల్ సాధించిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? నాది అక్కడ ఏమైతే గోల్డ్, నేను ఓడిపోయిన తర్వాత చాలా ఏడ్చాను. ఎందుకంటే నేను ఆ ఫైట్ ఫస్ట్ 5-0 గెలుస్తున్నాను, మళ్ళీ 2 రౌండ్స్ తర్వాత నేను ఓడిపోయానని ఎందుకు ఇంకా హార్డ్ వర్క్ ఇంకా ఆ బౌట్లో ఇంకా అంటే ఫుల్ ఎనర్జీ పెట్టలే అని నాకు కొంచెం ఇది అనిపించింది. అందుకే నేను కూడా కొంచెం ఏడ్చాను. మళ్ళీ తర్వాత పోనీ ఇప్పుడు అయిపోయింది కదా, మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఒలింపిక్ ఉంది, ఏషియన్ ఛాంపియన్షిప్ ఉంది, ఏషియన్ గేమ్స్ ఉంది, దానిలో మంచి చేద్దామని మళ్ళీ. థ్యాంక్ యూ హసముద్దీన్, డెఫినెట్గా నెక్స్ట్ గేమ్స్లో మీరు తప్పకుండా గోల్డ్ మెడల్ సాధిస్తారని నమ్మకం నా ఒక్కని కాదు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉంది. మీరు సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.